నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్. ఎలక్షన్స్ అంటే ఒకప్పుడు ఒక చైతన్యం, ఒక ఆలోచన, మనం ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరిని ఎన్నుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది, ఏ అభ్యర్థి అయితే మన సమస్యలు తీర్చుతారు, మన నియోజకవర్గం బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది అనే ఒక ఆలోచనతో సాగే ప్రహసనం ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ అంటే పోటాపోటీ, పార్టీలు చేసేటటువంటి హడావిడి, కసరత్తు, డబ్బులు వెదజల్లటం, మందు పంచడం, ఆ తర్వాత ఇంకా ప్రతిష్టాత్మకం అయిపోయి ఖచ్చితంగా గెలిచి తీరాలి, ఏం చేసైనా సరే మనం ఈ ఎన్నికలు గెలవాలి, గెలిచి తీరాల్సిందే అనేటటువంటి పట్టుదలకు పోవటం అనేది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి లేటెస్ట్ ట్రెండ్. అది కేవలం ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అనే మినహాయింపు లేదు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా కొన్ని కొన్ని ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ ట్రెండ్ ఇప్పుడు బాగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. తాజా ఉదాహరణ మనం చూస్తే, నిన్న దుబ్బాక అభ్యర్థి అయినటువంటి రఘునందన్ రావు విషయంలో, ముఖ్యంగా సిద్దిపేటలో జరిగినటువంటి హడావుడి, ఆ గందరగోళం, దాదాపు 10 గంటల పాటు ఏం జరుగుతుందో తెలియని ఒక అయోమయ స్థితి, ఉద్రిక్తత వెరసి, ఇదంతా ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో అర్థం కానీ, రేపు భవిష్యత్తు రాజకీయాలు ఏ విధంగా ఉండబోతాయో కూడా ఒక పట్టాన మనం అంచనా వేయలేనటువంటి పరిస్థితుల్లోకి జనాన్ని నెట్టేస్తోంది. ఇంత హడావుడి అవసరమా, అసలు ఇంత రభస అవసరమా అనేటటువంటి ఆలోచన కూడా కొంతమంది విశ్లేషకులు ముందు పెడుతున్నారు. ఎందుకంటే ఒకసారి నిన్న జరిగిన పరిణామాలు మనం చూసినట్లయితే చాలా వరకు భయాందోళన కలిగిస్తోంది. ఎందుకంటే 10 గంటల పాటు సిద్దిపేటలో జరిగిన హడావుడి, అటు బీజేపీ అభ్యర్థులు, అటు బీజేపీ కార్యకర్తలు, ఒక పక్క పోలీసులు, అధికార పార్టీ అభ్యర్థులు ఒకరి మీద ఒకరు నిందారోపణలు చేసుకోవటం, బీజేపీ అభ్యర్థి అయినటువంటి రఘునందనరావు డబ్బులు పంచుతున్నారు, ఆయన సంబంధించినటువంటి బంధువుల ఇళ్లలో పెద్ద మొత్తంలో డబ్బులు దొరుకుతున్నాయి, దొరికాయి అనేటటువంటి ఒక ప్రచారం అయితే నిన్నంతా గట్టిగా సాగింది. దానికి సంబంధించి కొన్ని వీడియోలు కూడా బయటపడ్డాయి. పోలీసులే ఆ డబ్బులు పెట్టేందుకు ప్రయత్నించారు, కార్యకర్తలు ఆ డబ్బుల్ని పట్టుకున్నారు, పోలీసుల గుట్టుని రట్టు చేశారు. ముఖ్యంగా అధికార పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పోలీసులను ముందు పెట్టి కథ నడిపిస్తోంది అనేటటువంటి ఒక ఆరోపణ అయితే బీజేపీ బలంగా చేయటానికి, ముందుంచడానికి నిన్న చాలా ఎగ్జాంపుల్స్ అయితే మనకు కనిపించాయి. ఎందుకు ఇంత పోటాపోటీ వాతావరణం కనిపించిందంటే, ఒకసారి మనం ఆ నియోజకవర్గం చరిత్రను చూసినట్లయితే, దుబ్బాక అనేది చాలా ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గంగా మనం భావించవచ్చు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకాలం నుంచి చాలా కీలకమైనటువంటి రోల్ దుబ్బాకలో ఉంది. సోలిపేట రామలింగారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు ఇప్పటివరకు. మన కరోనా కారణంగా ఆయన మృతి చెందిన తర్వాత ఇప్పుడు ఉప ఎన్నిక కూడా అక్కడ జరగబోతోంది. అయితే దుబ్బాక అనేది కేవలం సోలిపేట రామలింగారెడ్డి కాకుండా ఇటు మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు కూడా చాలా ప్రాతినిధ్యం అయినటువంటి ప్రాంతం. ఎందుకంటే సిద్దిపేట ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఆ జిల్లాకు సంబంధించినటువంటి నేత. ఇప్పుడు పూర్తి బాధ్యత కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ హరీష్ రావు మీద పెట్టడం జరిగింది. ఇటుపక్క చూసినట్లయితే బీజేపీలో చాలా కీలకమైనటువంటి నేత ఉన్నారు రఘునందన్ రావు. బీజేపీ రాష్ట్ర స్థాయి నేతల్లో ఆయనే చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏ సందర్భంలోనైనా సరే, ఏ సమయంలోనైనా సరే బీజేపీని ఆదుకునేటటువంటి ఒక ట్రబుల్ షూటర్గా, ముఖ్యంగా ప్రసార మాధ్యమాల్లో ముందుండి బీజేపీ గొంతును వినిపించేటటువంటి నేతగా సుపరిచితం, అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. 3 సార్లు ఇప్పటికీ ఆయన అక్కడ ప్రాతినిధ్యం వహించడానికి ప్రయత్నించారు, పోటీ చేశారు, కానీ ఎన్నికల్లో సోలిపేట రామలింగారెడ్డి చేతిలో ఓడిపోయినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిస్తేనే అక్కడ మనకి ఒక క్లియర్గా ఒక రాజకీయ చిత్రపటం కనిపిస్తోంది. ఇటు ప్రతిష్టాత్మకంగా ఈసారైనా సరే గెలవాలి, బీజేపీకి ప్రాతినిధ్యం ఉండాలి, ఎందుకంటే రఘునందన్ రావు వంటి కీలక నేత అక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి, బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, గట్టిగా పనిచేస్తోంది రాష్ట్ర స్థాయిలో, చోటామోటా నేతల దగ్గర నుంచి అటు రాష్ట్ర అధ్యక్షుడి వరకు అక్కడ గ్రౌండ్ లెవెల్లోకి దిగి పనిచేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. మరోపక్క హరీష్ రావుకి ఇది కత్తి మీద సాము లాంటి పరిస్థితి, ఖచ్చితంగా గెలిచి తీరాలి, సెంటిమెంట్ ఈసారి వర్కౌట్ అవుతుంది అనటానికి కూడా లేనటువంటి పరిస్థితిని మనకి రఘునందన్ రావు బీజేపీ కల్పిస్తున్నటువంటి మనం పరిస్థితిని చూస్తున్నాం. కొంతవరకు ఆలోచనాపరులు, ఏదైతే యూత్ చదువుకున్న వాళ్ళలో కూడా ఈసారి మార్పు రాబోతోంది అనే ఒక ప్రచారం అయితే బీజేపీ నుంచి ఉంది. కొంతవరకు ఆ సింప్టమ్స్ కూడా మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కలగలిపి చూస్తే అక్కడ ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఎందుకు వచ్చింది అనే దానికి మనకి క్లియర్గా పరిస్థితులు ఏంటి అనేది మనకు క్లియర్గా అక్కడ కనిపిస్తోంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలగలిసి దుబ్బాకను ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికగా మార్చేశాయి. ఉప ఎన్నికైనా సరే ఆ ఒక్క సీటు ఎవరు గెలుస్తారు అనే దాని మీద ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది అని కొంత ఆసక్తిగా ఎదురు చూసేటటువంటి వాతావరణం అయితే కనిపిస్తోంది. సో ఈ ఉద్రిక్తతల మధ్య నుంచి కోలుకొని కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొని
ముఖ్యంగా ఎన్నికలు అనేవి ప్రజలకు సంబంధించినటువంటి సబ్జెక్ట్, ఎవరిని ఎన్నుకోవాలి, మాకు ఏ నేత అయితే బాగుంటుంది, ఎవరిని ఎన్నుకుంటే మా భవిష్యత్తు బాగుంటుంది అనే ఆలోచన వాళ్ళలో కలిగి వాళ్ళే తమ ఇష్టమైనటువంటి నేతని ఎన్నుకొని తమకు ఎవరైతే ప్రాతినిధ్యం వహించాలి అనేటటువంటి చాయిస్ కూడా వాళ్ళకే వదిలేసి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాల్సిన బాధ్యత అయితే అటు ప్రతిపక్షం మీద ఉంది, పాలక పక్షం మీద ఉంది. సో మరి రేపు ఈరోజు ప్రచారం సమయంలోనే ఈ విధంగా ఉన్నటువంటి సందర్భంలో, ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో రేపు ఎన్నికల వరకు పెడితే ఏ విధంగా పరిస్థితులు మారబోతాయి, ఇంకా ఏ విధమైనటువంటి ఉద్రిక్తతలు మనం చూడబోతాం అనేది అయితే మిలియన్ డాలర్ల క్వశ్చన్గానే మిగిలిపోతుంది.